కేబుల్ వార్తలకు స్వాగతం. నల్గొండ నియోజకవర్గానికి చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులని 356 మంది లబ్ధిదారులకు 3,56,41,296 రూపాయలు విలువ చేసే చెక్కులని నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి తమ వీటీ కాలనీ క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ ఈ సమాజంలో ఆడబిడ్డల్ని పుట్టిన వెంటనే వడ్ల గింజలతోటి చంపుకునే సంస్కృతి ఇంకా ఉండటం దురదృష్టకరమని, అందుకే కేసీఆర్ ఎవరు అడగకపోయినా ఆడబిడ్డలకి రక్షణ కోసం ఆడపిల్ల కుటుంబానికి భారం కాకూడదనే ఉద్దేశంతో 116 రూపాయలు ఆ కుటుంబానికి మేనమామల ఆర్థిక సహాయం అందజేస్తున్నారని, అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకి అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు చేయించుకున్న వారికి 16 రకాల వస్తువులతో కేసీఆర్ కిట్టు 13,000 రూపాయల నగదు అందజేసి ఇంటి వద్దకి ప్రభుత్వ వాహనంలో గౌరవంగా పంపుతున్నారని, కాబట్టి మహిళలు కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరిచి వారికి అండగా ఉండవలసిన అవసరం ఉందని, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకుండా వడ్ల కొనుగోలు తదితర అంశాలలో తీవ్ర ఇబ్బందులకి గురిచేస్తుందని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి సామాన్యులని కష్టాల్లోకి నెట్టిందని, జన్ధన్ ఖాతాలో ధనాధన్ 15 లక్షలు వేస్తామన్న మోడీ మాటలు ఏమయ్యాయని, మరో పక్క మళ్లీ మోసపు మాటలతో కాంగ్రెస్ నాయకులు గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నారని, ప్రజలు ముఖ్యంగా మహిళలంతా అప్రమత్తులై మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం తెచ్చుకునే విధంగా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్ ఎంపీపీ కరీంపాషా, జెడ్పీటీసీ చిట్ల వెంకటేశం, నల్గొండ కనగల్ తిప్పర్తి మాడుగులపల్లి తహసీల్దార్లు తిప్పర్తి కనగల్ వైస్ ఎంపీపీ ఏనుగు వెంకటరెడ్డి, రామగిరి శ్రీధర్రావు, సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, కనగల్ మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, డైరెక్టర్లు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇవాళ ఆడబిడ్డ కళ్యాణ లక్ష్మి చాది మొబార్క్ ఎట్లయితే ఇస్తుండో అట్లనే మరి ఆడబిడ్డ డెలివరీ పోతే ప్రైవేట్ హాస్పిటల్ పోతే 50 నుంచి 1 లక్ష రూపాయలు అవుతాయి, పక్కా అవుతాయి. ఇంకెవరన్నా గట్టిగా ఉంటే వాళ్ళు ఏదన్నా చేసి మెడ మీద మంచిగా తాలి పొట్టు మంచిగా జర బంగారం లాగుందంటే వామ్మాయిగా ఆ కడుపున మన తోల మనం అప్పు చేసి తెచ్చి లాస్ట్కి ఎకరాలు అమ్ముకునేది అప్పు తీర్చాలంటే. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా వీలైన గారికి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారే మరి ఒక పెద్ద మామ లాగా ఆ ఇంటికి అండగా ఉండాలని ఇవాళ 116,000 రూపాయలు ఇచ్చి ఇవాళ ప్రతి కుటుంబానికి మరి పేరింటి ఆడబిడ్డ కోసం మరి ఇవాళ మేము మామలాగా మరి అండగా ఉంటున్నటువంటి క్రమాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ వి చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 61 మంది సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను వారు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులని వారు ఆదేశించారు. ఈ ప్రజావాణిలో జిల్లా రెవెన్యూ అధికారి జగదీశ్వరరెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కెవి రమణాచారి మంగళవారం రోజున జరిగే రంజాన్ పండుగ సందర్భంగా బునుగోడు రోడ్డులోని ఈద్గాను సందర్శించి పార్కింగ్, బారికేడ్లు, వాటర్, స్టేజ్ అరేంజ్మెంట్, లైటింగ్, డస్ట్బిన్లు, టెంట్, టాయిలెట్ ఏర్పాట్లని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రంజాన్ పండుగ రోజున ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటీ మెంబర్లు హఫీజ్ ఖాన్, బషీరుద్దీన్ వలీ మరియు కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, కయ్యూమ్ బేగ్, బషీరుద్దీన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, ఇంజనీర్లు నరసింహారెడ్డి, అశోక్, వినోద్, రవీందర్, ఏసీపీ నాగిరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు మూర్తూజ, గడ్డం శ్రీనివాస్, సురిగి శంకర్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పరమైన కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేతో కార్యక్రమాలు చేయిస్తున్న అధికారులపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్కి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు వినతిపత్రం అందజేశారు. ఏడాది కాలంగా మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా లబ్ధిదారులకి మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే అధికారులు పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వ పరంగా చేపట్టిన ముస్లింలతో విందులో కూడా ఎమ్మెల్యేకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఆహ్వానించి కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటు. అంతేకాకుండా సాగర్ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల నిధులు మంజూరు చేస్తానని ప్రకటించి ఆ హామీ మేరకి జిల్లాలోని అన్ని గ్రామాలకి ఎమ్మెల్యేల సూచనల ప్రకారం మంజూరు చేస్తున్నారు. కానీ మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న ఒక్క కారణంగా ఆయనకి మంచి పేరు రావద్దని దుర్బుద్ధితో నేటికీ మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాలకి నిధులు మంజూరు చేయలేదు.
అధికార పార్టీలో ఉన్నామని అహంకారంతో అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మునుగోడు అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూ ప్రజల చేత ఎన్నుకోబడిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులని అవమానపరుస్తూ టిఆర్ఎస్ పార్టీ నాయకులకి రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డిసిసిబి డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం శ్రీనివాసరెడ్డి, చెండూర్ ఎంపీపీ పల్లె కళ్యాణి, మాజీ ఎంపీపీ అనంతరాజ్ గౌడ్, నాంపల్లి ప్యాక్స్ చైర్మన్ గట్టుపల్లి నరసింహారెడ్డి, నాంపల్లి మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూల వెంకటయ్య, చెండూర్ మండల పార్టీ అధ్యక్షులు పల్లె వెంకన్న, మరిగూడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రామదాస్ శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎరెడ్ల రఘుపతిరెడ్డి, మునుగోడు మండల నాయకులు దోటి నారాయణ, సర్పంచులు నకరికంటి యాదయ్య, వంటపాక జగన్, జనిగల సైదులు, తాటికొండ సైదులు, ఎంపీటీసీ పోలగొని సైదులు, సాగర్ల లింగస్వామి, యువజన కాంగ్రెస్ నాయకులు బోయ సురేష్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కెవి రమణాచారి హైదరాబాద్ రోడ్డులోని వివేకానంద విగ్రహం వద్ద జరిగే రోడ్డు నిర్మాణ పనులని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలని, పనులని త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారులని ఆదేశించారు. వీరి వెంట ఏసీపీ నాగిరెడ్డి, ఇంజనీర్లు అశోక్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా ప్రజలకి తెలుగుదేశం పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ ఎంఏ రఫీక్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీలకి రంజాన్ తోఫాలు వద్దని, 12% రిజర్వేషన్ ఇవ్వాలని, మైనార్టీలకు కూడా దళిత బంధులాగా ముస్లింలకు కూడా ముస్లిం బంధు అమలు చేయాలని, హైదరాబాద్లో ఉన్నటువంటి కార్ ఓనర్ కమ్ డ్రైవర్ స్కీమ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడిచినప్పటికీ మైనార్టీలపై పండగ సమయంలో శుభాకాంక్షలు చెప్పడం తప్ప చేసేదేమీ లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, అదేవిధంగా వివిధ కాంట్రాక్టు పనులు, రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనకి ప్రభుత్వం స్థలాన్ని విక్రయించి ఓ ఉద్యోగిని తనని మోసం చేశారని బాధితుడు నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా నిడమనూరు మండలం రాజన్నగూడెం గ్రామానికి చెందిన జంగిలి నర్సయ్యకు మెదక్ జిల్లాలోని ఓ పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేసే పాతూరి లక్ష్మి జిల్లా కేంద్రంలోని కతాల్గూడ ఓ ప్లాటును విక్రయించారు. అదే కాలనీలో సర్వే నెంబర్ 499లో 222 గజాల ఇంటి స్థలాన్ని నర్సయ్యకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అనంతరం రెవెన్యూ శాఖ వారు కతాల్గూడలోని భూములని సర్వే చేసి నర్సయ్య కొనుగోలు చేసిన భూమి సర్వే నెంబర్ 500లో ఉందని, అది ప్రభుత్వ భూమి అని తేల్చేశారు. బాధితుడికి ఈ విషయం తెలవగానే డిఎస్పీ వెంకటేశ్వరరెడ్డిని ఆశ్రయించగా కేసు నమోదు చేయాల్సిందిగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఆదేశించారు. 7 సంవత్సరాల క్రితం బాధితుడు అదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్థలం విక్రయించిన ప్రభుత్వ ఉద్యోగిని మొదట స్పందించినా అనంతరం ముఖం చాటేశారు. పోలీసులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని, దీంతో తనను మోసం చేసిన ప్రభుత్వ ఉద్యోగిని కఠినంగా శిక్షించి ఆమె నుంచి మరో స్థలాన్ని ఇప్పించాలని బాధితుడు నర్సయ్య పోలీసులని కోరుతున్నాడు. కాగా ఇప్పటికే కేసు నమోదు చేయలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.